నమస్తే ఏబిఎన్ ప్రేక్షకులందరికీ ఒక బంపర్ రఫర్ వట్కొచ్చేసిన ఇయాల ఏంటిదో చెప్పాలనా చెప్పేస్తా మరి ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా ఈ దివాళికి ఒక పటాకీ వేలేది ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మీకోసం సుధా కొంగ్రా గారు పట్టుకొస్తున్నారు మన ముందుకి ఆకాశమే నీ హద్దురా అనే సినిమా సూర్య ఆరగానే ఆడవాళ్ళందరూ ఇట్లా ఎదురు చూస్తుంటారు ఎప్పుడు వచ్చేస్తుంది అని సో నవంబర్ 12న ఇది ఓటీటీ ప్లాట్ఫామ్ పైన రిలీజ్ అవ్వబోతున్న సినిమా కాబట్టి ఈ సినిమా గురించి మస్తు ముచ్చట్లు చెప్పనీకి మన దగ్గర ఇద్దరు గెస్ట్లు ఉన్నారు ఎవర్నా ఎందుకు పట్టుకొస్తా సూర్య గారే వచ్చేసిండ్రు సో ఎస్ సూర్య గారు అండ్ డైరెక్టర్ సుధా కొంగ్రా గారు మనతో ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాము ఈ సినిమా ఏమేం కథ ఎట్లా తీసిండ్రు ఏం సంగతి అన్ని కనుక్కుందాం నమస్తే అండి సూర్య గారు నమస్తే సుధా గారు నమస్తే అలవాటైపోయింది సార్ గ్రేట్ కాంప్లిమెంట్ మీ యాక్చువల్లీ ఎప్పుడైనా కూడా ఫస్ట్ ఒక సెలబ్రిటీకి ముందుగా ఇలాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చేసి తర్వాత కొన్ని టఫ్ క్వశ్చన్స్ అడిగేద్దామని యాంకర్లు చూస్తుంటారు కానీ మీరు యాంకర్ కి కాంప్లిమెంట్ ఇస్తే నేను ఇక్కడ ఇట్లా స్ట్రక్ అయిపోయినా సార్ ఏం అడగాలో అర్థం కావట్లేదు నాకు అట్లుంది పరిస్థితి బట్ వాట్ ఎవర్ ఐఎమ్ హ్యాపీ సో ముందుగా ఆకాశమే నీ హద్దురా సినిమా పేరింటేనేమో అరే ఇదేదో చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది తర్వాత ట్రైలర్ చూస్తే కొంచెం అర్థమయ్యి కొంచెం అర్థం కాకుండా ఉంది బట్ దాని తర్వాత మేము తెలుసుకున్న విషయం ఏంటంటే జిఆర్ గోపినాథ్ గారి బయోపిక్ ఇది అని రైట్ సో సార్ ఈ సినిమా మీరే ప్రొడ్యూస్ చేస్తున్నారు సో మీరే ప్రొడ్యూస్ చేయడానికి కారణం ఏంటి సార్ యాక్చువల్గా When you get something beautiful, you want to completely give all the love for it. It is just not owning it, but also to give as much as love possible. So not only I wanted to act, but I wanted Sudha to accomplish all her dream of making this beautiful story. It is 10 plus years of her dream, her hard work, and it is a beautiful, adventurous life for what Gopinath sir has lived. And when Sudha is able to tell it even more in a beautiful cinematic way, I thought there should not be any limitation. We both wanted to give our best for the writing. You fall in love with the film because of the writing, because of her craft for telling a story. So I think I was kind of able to be a part of it as a producer also to make everything happen. It is a time-taking process. It is about aviation industry. So nowhere we wanted any restriction, any limitation, saying this can be done, that cannot be done. So we didn't want all that happening. So only beautiful films happen when you think that way, when there is no limitations and restrictions. సో ఇంత బ్యూటిఫుల్ సినిమాకి వై ఓన్లీ సుధా గారు అంటే సుధా గారిని మీరు సెలెక్ట్ చేసుకున్నారా లేకపోతే యాజ్ అ డైరెక్టర్ తన మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుందా అనేది తెలియాలి సార్ మరి డెఫినెట్లీ నో దిస్ ఐడియా కేమ్ ఫ్రమ్ సుధా గారు షీ వాస్ ద వన్ హూ స్పాటెడ్ దిస్ అండ్ షీ వాస్ ద వన్ హూ గ్రూ దిస్ ఇన్ హర్ మైండ్ ఫర్ 10 ఇయర్స్ అండ్ ఐఎమ్ లక్కీ టు వర్క్ అండర్ హర్ డైరెక్షన్ ఇట్ ఇస్ నో 3 ఇయర్స్ ఆఫ్ బ్యూటిఫుల్ టైమ్ విచ్ వి స్పెంట్ మేకింగ్ దిస్ ఫిల్మ్ I think it's a blessing. I'm able to be a part of this project as an actor and a producer. So, Sudha Kongra garu, మరి ఈ సినిమా పైన 10 సంవత్సరాలు మీరు కష్టపడ్డారంటే అది మామూలు విషయం కాదు. అండ్ మీరు చాలా టైం తీసుకొని ఒక్కొక్క సినిమా ఒక అద్భుతాన్ని మా ముందుకు తీసుకొస్తూ ఉంటారు. ఈ సినిమాకి మీరే ప్రత్యక్షంగా కూర్చొని సూర్య గారికి స్టోరీ అంత దగ్గరుండి చెప్పడం జరిగింది అని నేను విన్నాను. ఎందుకు పర్టికులర్ గా మీరే అంత జాగ్రత్తగా కూర్చొని చెప్పాల్సి వచ్చిందంటారు? అయ్యో నేను అసలు చెప్పలేదు యాక్చువల్లీ. ఐ నెవర్ నరేట్. ఇన్ఫాక్ట్ ఐ హేట్ నరేషన్. సో దట్ ఈస్ ద హోల్ ఇష్యూ బిట్వీన్ సూర్య అండ్ మీ, బికాస్ ఐ గివ్ హిమ్ ద బుక్, 44 పేజెస్ ఫస్ట్ చదివేశాడు. చదివిన తర్వాత హీ టోల్డ్ మీ లైక్ హీ రెడ్ ఇట్ ఐ థింక్ మిడ్ నైట్ ఆర్ సంథింగ్ లైక్ దట్. 11:30 ఐ హ్యాడ్ అ మెసేజ్. ఐ వాస్ షూటింగ్ ఫర్ గురు ఇన్ వైజాగ్. అప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ 6:30 షూట్. సో ఐ వేక్ అప్ అట్ 4:00 అండ్ 3:00. సో ఐ సా హిస్ మెసేజ్ సేయింగ్ దట్ ఐ రెడ్ ద స్క్రిప్ట్, ఐ వాంట్ టు టాక్ టు యూ. సో ఐ సెడ్ ఓకే 6:30 నా ఫస్ట్ షోట్ 6 ఫోన్ చేస్తే విల్ టాక్ అని. సో హీ కాల్డ్ మీ షార్ప్ 6:00 అండ్ సెడ్ దిస్ ఇస్ అ స్టోరీ దట్ హ్యాస్ టు బి టోల్డ్, ఐఎమ్ డూయింగ్ ఇట్ అండ్ ఐ ప్రొడ్యూస్ ఇట్ బికాస్ దెన్ యూ కెన్ హ్యావ్ ఆల్ ద ఫ్రీడమ్ యూ వాంట్. This is exactly how it happened, Anmada.
అండ్ ఆ తర్వాత లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ డ్రాఫ్ట్స్ హ్యాపెన్ దట్ వాస్ జస్ట్ 44 పేజెస్ ఆ తర్వాత గోల్డ్ డ్రాఫ్ట్ చాలా డ్రాఫ్ట్స్ అయిన తర్వాత ఈచ్ డ్రాఫ్ట్ హీస్ టు రీడ్ మోస్ట్ ఆఫ్ ద డ్రాఫ్ట్ దట్ ఐ యామ్ హ్యాపీ విత్ ఐ వుడ్ గివ్ ఇట్ టు హిమ్ హీ వుడ్ రీడ్ అండ్ లాస్ట్ లో మై ప్రాసెస్ ఇస్ టు హ్యావ్ రీడింగ్ readings is what Surya has not done before so he was not very enthusiastic about doing it so I remember even Venky was not very enthusiastic about doing it so then you slowly convince them and I did reading with everybody else while I'm going to bit of room lo petti like I had somebody do Surya's part and we read it out to him and then he started getting into it and from there no problem. Wonderful. See, I have a problem, you know, I cannot sometimes act in front of people whom I know, whom I think they are very close to me. I cannot enact a scene at home. I think Karthi and Jyotika and all, they can again enact and say, like, I did like this. They can do the same modulation at home on a dining table and say, I did a scene, a Bab scene and all that. I can never, for me to do that in an office room, to act not in front of camera, because I try to be in that situation. I try to be as real as possible as a character with those costumes, with that look. It's okay for me. I'm used to that. But this is with a script book. You have to say those dialogues, be in that emotion, act with other actors in a normal, you know, office atmosphere. But that is the right way of doing it also. Just that I have not put myself into it, so I was trying my best to pull back, give excuses. How you give excuses for not attending an exam, not attending a school, not attending a test. All that I tried, but eventually seeing everybody else giving all the effort, you know, all the love for the script. సో ఈ సినిమాని ఓటీటీ ప్లాట్ఫామ్ పైన విడుదల చేయడం అనేది మీకు బాధ అనిపిస్తుందా లేకపోతే ఇట్స్ ఫైన్ అనిపిస్తుందా పర్లేదు పోటీ ఇస్తది అనిపిస్తుందా ఇట్స్ అ మిక్స్డ్ ఫీలింగ్ ఐ థింక్ ఇఫ్ యు ఆస్క్ మీ ఐ థింక్ సుధా విల్ ఆల్సో హావ్ హర్ ఒపీనియన్ ఇఫ్ యు ఆస్క్ మీ ఇట్ ఇస్ డెఫినెట్లీ అ మిక్స్డ్ ఫీలింగ్ వి ఆర్ గోయింగ్ త్రూ అ వెరీ న్యూ నార్మల్ సిట్యుయేషన్ హియర్ వి ఆర్ అడాప్టింగ్ యాస్ యు సెడ్ ఐ యామ్ ఆల్సో అవేర్ ఎవ్రీబడీ I think their aesthetics, their sense, the movie watching experience, their expectation. I think everything would have slightly changed also. We don't know what kind of movies they have seen, how their taste has become different now. I'm hoping they have seen exposed to a lot of different content and their expectation level also. This new experience watching this big film at home will definitely give a wonderful experience and satisfy all the audience in all languages. సో సుధా గారు, యాక్చువల్లీ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూసినప్పుడు వాళ్ళు ఈలలు వేస్తున్నారా, దుంకుతున్నారా, పేపర్లు చల్లుతున్నారా, పూలు చల్లుతున్నారా, ఏం కనిపించదు మనకి ఇప్పుడు. యాక్చువల్గా థియేటర్లో రిలీజ్ చేస్తే ఇవన్నీ తెలిసిపోయింది. సో రియాక్షన్ ఎట్లుంది, ఎలాంటి యూనో ఇది వచ్చింది మూవీకి అనేది మనకు తెలుస్తుంది. బట్ ఇప్పుడు ఏది తెలియకుండా ఉంది, మరి ఇలాంటి టైంలో మీరు ఏమనుకుంటున్నారు సినిమా గురించి, ఎట్లుంటుంది అనుకుంటున్నారు? I have to rely on Facebook, the social media, and the messages and everything. The only thing I'm going to be missing is that our moments and the design chesindi, our moments and the cinema lo unnapudu naaku tappatlu kottal anipistundi anamata, naaku rujuv cheyal anipistundi. Aa okka moments are getting missed anna okka aa chinna baada actually. Otherwise, I think you will hear the reactions. The people are shocked. Yes. People are so loud. Hopefully. On the social media, you'll hear all the whistles or the cackle. That madness which happens in the theater, you know, 1,000 people laughing, 1,000 people clapping and jumping and, you know, getting out of the seat. All that experience, definitely as movie makers, we will very badly miss that. But we are hoping we will also get all the reactions, because it's also releasing in 200+ countries and territories. I think we are also excited to understand how new audiences are also going to react to this. And relying on social media, as I was saying, we wish it's just not a print, a typed message, but also a video, a glimpse of video of what is happening at home while they are watching the film, how the whole family is reacting to it. For 10 seconds, video will give us a lot of happiness, if at all, no, they are going to share. చూసిన వాళ్ళు వాళ్ళ రియాక్షన్స్ ఎట్లుండే కొంచెం అట్లా చిన్న వీడియో క్లిప్ లేకపోతే బ్లూపర్ లెక్కలు చేసి పెడితే మన వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. సో మీరు ఆ పని చేయగలిగితే తప్పకుండా చేయండి. అండ్ ఒకవేళ ఇప్పుడు వరకు ఏ సినిమా అయినా థియేటర్లో రిలీజ్ అయ్యి ఎక్కడో ఇంకెక్కడో మనకు కనిపిస్తూ వచ్చింది,
సో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ లో కనిపిస్తూ వచ్చింది. బట్ ఇప్పుడు ఇక్కడ రిలీజ్ అయ్యి తర్వాత ఒకవేళ థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత ఏమైనా మళ్ళీ థియేటర్స్ కి ఇచ్చే అవకాశం ఉందంటారా సుధా గారు? మా ప్రొడ్యూసర్ నే అడగాలి. We need to see, which is not done before at all, but we need to see if it's mutually agreed and if this can be done. Nothing like it, which is not immediately going to happen, but we really wish, you know, we experience something like that in the near future. మొదటిసారి మన జిఆర్ గోపినాథ్ గారికి ఈ సినిమా మీ బయోపిక్ మిమ్మల్ని బేస్ చేసుకుని తీస్తున్న సినిమా అని చెప్తే ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు సుధా గారు? ఐ థింక్ హీ వాస్ ఎక్స్పెక్టింగ్ ఇట్ సో హీస్ సచ్ ఎ షోమ్యాన్ యాక్చువల్లీ హీస్ సచ్ ఎ డైనమిక్ అండ్ పర్సన్ ఎనీథింగ్ యూ థ్రో ఇన్ హిస్ కోర్ట్ ఇట్స్ నథింగ్ న్యూ ఫర్ హిమ్ నేను మీ సినిమా తీసుకుంటే ఓ కరెక్టా తీసే అంతే అండ్ రియాక్షన్ అలా ఉంటుంది సిల్క్ వర్మ్ ఫార్మింగ్ అన్నా అంతే బుల్లెట్ షోరూమ్ అన్నా అంతే ఉడిపి హోటల్ అన్నా అంతే హీస్ సచ్ ఎ డైనామిక్ గాయ్ ఐ డోంట్ థింక్ యూ కెన్ సర్ప్రైజ్ హిమ్ ఆర్ త్రో హిమ్ ఫర్ యునో ఎనీథింగ్ దట్స్ న్యూ అట్ హిమ్ అండ్ మూవింగ్ ఆన్ టు ది మ్యూజిక్ యాక్చువల్గా మ్యూజిక్ అనేది సినిమాకి ప్రాణం పోస్తుంది అని చాలామంది అంటూ ఉంటారు. నిజంగా మ్యూజిక్ ముఖ్యంగా సుధా గారు మీ సినిమాలో ఇప్పటికీ చాలామంది అమ్మాయిలు ఓ సక్కనోడా అని పాడుకుంటూ ఉంటారు. సో మరి ఈ జీవి ప్రకాష్ కుమార్ గారి మ్యూజిక్ ఎలా ఉంది, మీ సినిమాకి ప్రాణం పోసిందా లేదా? అయ్యో అది అది ప్రాణం, యాక్చువల్లీ ప్రాణం పోయటం కాదు, దట్ ఈస్ ద ప్రాణం ఆఫ్ ద ఫిల్మ్ అది. ఎందుకంటే ఈచ్ సాంగ్ ఇస్ నాట్ రియలీ ఫర్ సాంగ్ సాంగ్ సేక్ కాకుండా సీన్ ని ఫార్వర్డ్ తీసుకెళ్ళడానికి, మూవీని ఫార్వర్డ్ తీసుకెళ్లే సిచ్యువేషన్స్ అనమాట. సో అది ఒక ఇఫ్ ద మ్యూజిక్ డైరెక్టర్ డజంట్ గివ్ యూ ద కరెక్ట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ విత్ ద ట్యూన్ దట్ ఇస్ ఫ్యాంటాస్టిక్లీ హమ్మబుల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ రిలేటబుల్ అండ్ మేకింగ్ ఇట్ రియల్, అది హీస్ ట్రైడ్ సంథింగ్, హీస్ ట్రైడ్ సంథింగ్ రియల్లీ న్యూ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ దెన్ యూ హ్యావ్ రామ్ జోగేశ్ శాస్త్రి గారు అండ్ దెన్ యూ హ్యావ్ భాస్కర్ భట్ల గారు ఐ డైరెక్ట్ తెలుగు సాంగ్స్ లాగా రాసి అట్లకి ఐ జస్ట్ లవ్ ఇట్, నాకు చాలా బాగుంటుంది. ఇన్ఫాక్ట్ మా జీవి అసలుకి తను చేసిన సాంగ్ వన్ టైమ్స్ కంటే ఎక్కువ టైమ్స్ రెండంట. అలాంటిది ఇది ఈ సాంగ్ వెయ్యం సిల్లి ఇన్ తెలుగు పిల్లపులి, పిల్లపులి సాంగ్ హీ లిస్నింగ్ టు ఇట్ ఆన్ లూప్ అన్నమాట. హీ సేయింగ్ తెలుగు ఇస్ ఈవెన్ బెటర్ దెన్ తమిళ్ అనుకుంటా. సో యా, హీ జనరల్లీ ఫెల్స్ దట్ తెలుగు ఇస్ సౌండింగ్ ఈవెన్ బెటర్ అండ్ బెటర్ దెన్ తమిళ్. ఆల్ ద తమిళ్స్ ఆర్ లిస్నింగ్ టు తెలుగు సాంగ్స్ అండ్ ఆ తెలుగు పాటలు వాళ్ళు హమ్ చేయటం మొదలు పెట్టారు అన్నమాట, డబ్బింగ్ చేయటం అక్కడ ఇక్కడ. అద్భుతం. అయితే తెలుగు ప్రేక్షకులకి మంచి పాటలు కూడా వెయిట్ చేస్తున్నాయి హెడ్ ఫోన్స్ కోసం, అయితే వెయిట్ చేస్తూ ఉండండి దాని గురించి. అండ్ మూవింగ్ ఆన్, మోహన్ బాబు గారు ఆ పవర్ఫుల్ మ్యాన్, ఆ పవర్ఫుల్ రోల్ లెక్క అనిపించింది మాకు ట్రైలర్లో. మరి మోహన్ బాబు గారికి ఎలాంటి క్యారెక్టర్ ఇది, మోహన్ బాబు గారిని ఎందుకు అనుకోవడం జరిగింది ఇక్కడ? సూర్య గారు, మోహన్ బాబు గారితో వర్క్ చేయడం అనేది కొంచెం కష్టమే అని చాలా మంది యాక్టర్స్ చెప్పడం నేను విన్నాను, మరి మీరేమంటారు? He's like this, definitely this alpha male. He's got that aura around him. You know, to see him on the set, to see him behave what he is, it is a huge persona. One aura is more than what you can put across in words. So for him to be with us, to accept and be a part of this project, he's made this project even bigger, the character even bigger. The character itself is written in a way how someone can be magnanimous, how can one can be who can push somebody to where they actually have to be, somebody who's not got a vision, somebody who's thinking this is enough. So Mohan Babu Garu, we have seen him all in those films. You would want to be part of his work, or you really respect him for what all he's achieved in life. But for him to accept a role like this and make the film larger, it shows his heart, it shows his belief and confidence in himself. It was a lovely delight to have his presence in this film, as he also gave his own name he behaved this character. I think from the day one we narrated this film, he always keeps saying this film will be very special, this film will be watched by everybody, all my blessings. I think we are very, very lucky to work like stalwarts like Mohan Babu Garu, Urvashi ma'am, Paresh Raval sir, all of them to give their time. He's also been a producer, so he knows what happens in a film.
So he was worried for me. He was concerned for the releases. He was saying like everything is okay, right, and all that. So, Mari, Sudha garu, meeru Mohan Babu garu endu kanukunara character lo, and Mohan Babu garu oppukunara cheppagane. Ante naku adi oka, he plays a person who's very strong-willed and who's the exact opposite of Surya anamata cinema lo. So, and he is like a mentor and at the same time somebody who's against Surya as well. Mm-hmm. So, Nath, I wanted somebody really powerful, and I wanted a South Indian for that character, definitely a South Indian person. And Telugu ante inka want to anpinchindi naku. So, entante idi chala powerful character, entante it is against Surya and also lifts Surya. So, it's a very powerful character. So you need the screen time is less. So I'm watching for 5 scenes, 10 scenes low, the impact should be so much because that is what moves the film. That is the thing that saves Surya, or I would say that makes Surya get to where he has to get to. So adi lakapothe aa cinema pandadu, asaliki scenes pandavu. So you can't go with a smaller actor. So I was very hesitant to think about him. It was Surya. I told Surya, and Surya was like, wait, I'll talk to Lakshmi. And he immediately talked to Lakshmi, and Lakshmi immediately talked to Mohan Babu sir, and Mohan Babu sir immediately said, Judo, I am a Tirupati lo unnanu, nenu poddune lesipothanu, naaku 8 intiki kala naaku story cheppali, kudurthene rammanu ani. So then Surya said, okay, she'll wake up early only, she'll come sir ani. So nenu vellanu 7 o'clock and I was all nervous because everybody has heard so many stories about Mohan Babu sir. In fact, nenu Nandini Reddy tho anta kuda maatladanu anamata. Ammo Mohan Babu sir ante cheyaledo. What do I do ani? So she said, I think you will stick perfectly with him, just go ani. So I go there and then I'm ready. Manu will say, usually narration skill appudu people will say like, okay, cheppu ani. Not like that. 7 o'clock, I'm reaching there. Oka rendu questions adigaru, oka pad the dining table anamata, dantlo I think 15 20 rakala tiffin lo adi chinnakapothe sampastam anna type lo he was going on serving himself. So I went me tini baaga mingi aa tarvata he said, I cheppam ani kada ento ani. So I told him the story for 2 lines. Two minutes ke cheppan nenu aa character, 2 minutes or 4 minutes I told him. He said, you know what, I like you. మీతో జత కట్టే హీరోయిన్ ని ఎప్పుడు చూస్తుంటారు చాలా కుల్లుగా అమ్మాయిలు కుల్లుతో చూస్తుంటారు అబ్బా సూర్య పక్కన ఛాన్స్ కొట్టేసిందే అని. సో ఈసారి అపర్ణ బాలమురళి గారు మీ పక్కన ఆ ఛాన్స్ ని కొట్టేసినారు. చాలా తక్కువ మేకప్ తో చాలా న్యాచురల్ గా చాలా మంచి ఈజ్ తో యాక్టింగ్ చేసినట్టుగా కనిపించింది ట్రైలర్స్ లో. సో మరి మీకెట్లా అనిపించింది? మీరు కొంచెం యూనో బాగా మోల్డ్ అయిపోయే యాక్టర్ కాబట్టి మీతో ఎలా అనిపించింది మీకు? She's a fantastic, fabulous actor. She, of course, Tamil is not her mother tongue, but she really learnt Madurai slang, and she gave a lot of time for this. It's just not coming on the shooting spot and in front of camera learning something. She dedicated herself completely for this film. I think she said no to 2-3 films also to be this character, to be what she is in the film. And I think it completely they switched souls, I think. No? Sudha just gave her soul and put it inside Aparna. And she completely understood Sudha's expectations. And she's a wonderful dancer. She's a wonderful performer. I think that sincerity and dedication comes across. So, Mari Sudha garu, Aparna gari character trailer lo chinnaga chusinappudu ante mukhyanga ippudu varaku enno cinemalu ilanti mukhyanga oka biopic ni teesinappudu ikkada heroine ki koncham character takkuvaga untadani andaru anukuntu untaru, but ikkada chuste rakarakala shades ganipistunnayi chinna trailer lone. Mari heroine gurinchi meere em antaru? She is as important as Surya's character. ఎందుకంటే ఈ సినిమా అటువంటిది, ఈవెన్ ఇన్ రియల్ లైఫ్ ఇఫ్ యూ హ్యావ్ అ కపుల్ ఇట్స్ ద వైఫ్ ఇస్ యాజ్ ఇంపార్టెంట్ ఇస్ ద హస్బెండ్ అండ్ ద హస్బెండ్ ఇస్ యాజ్ ఇంపార్టెంట్ ఇస్ ద వైఫ్ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ అంతే. సో ఒక ఒకళ్ళు కూడా కృంగిపోయినా ఒకళ్ళు కూడా కొంచెం తక్కువగా ఉన్నా ఆ బండి కూలిపోవటమే. సో నా దృష్టిలో షీ వాజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ సూర్యాస్ క్యారెక్టర్ ఇన్ రియల్ లైఫ్. భార్గవి, Gopinath's wife, was as important, and she was his backbone actually for several parts of his life when he wasn't earning too much, when he was failing at various things. She was successful.
ఇంత ఈస్తో ఇద్దరు చేసిండ్రు అని అర్థమైపోతుంది ట్రైలర్ లో చూస్తే. మరి మీకు అనిపించలేదా ట్రైలర్ చూసినంతసేపు? నాకు అనిపించింది పర్సనల్ గా, అబ్బా ఈ ప్లేస్ లో జ్యోతిక గారు ఉన్నా కూడా చాలా బాగుండేది అని అనిపించింది. మీకు అనిపించలేదా జ్యోతిక గారిని తీసుకోవాలని? అంటే నాకు అనిపించలేదు యాక్చువల్లీ, బికాజ్ ఐ థింక్ వి వర్ లుకింగ్ ఎట్ అ మదురై గర్ల్ and she has to also play a 20 year old girl anmata. Mm-hmm. And somehow this girl Aparna, she has slightly duskier skin than everything. Yeah. So naaku aa oorlo unna oka localized king and konja not too educated. Yeah. I wanted a very normal looking girl. Joe is the first generation people who come from our village. Yeah. And who know. Yeah. Prove to the whole family, right? So that was the look we were looking for, and I think she was exactly that. ట్రైలర్ లో మాకైతే చాలా పర్ఫెక్ట్ గా అనిపించింది మీరు చెప్తున్న దాని ప్రకారం ఆలోచిస్తే. అండ్ అలాగే ఉంటుందా పాప? సూర్య గారు, మీ క్యారెక్టర్ గురించి అడుగుతున్నా నేను. ఏంటంటే ఒక్కొక్క హెయిర్ స్టైల్ కనిపిస్తుంది, ఒక దగ్గర కామ్ గా ఒక దగ్గర కోపంగా, ఇట్లా రకరకాలుగా అనిపిస్తుంది. అంటే ఇది డబుల్ యాక్టింగ్ అయి ఉండొచ్చు అని కూడా డౌట్ వస్తూ ఉంది చూస్తున్నంత సేపు. మరి మీరు ఏం చెప్తారు దీని గురించి? చంద్ర మహేష్ ఇన్ దిస్ ఫిల్మ్ హి హస్ లాట్ ఆఫ్ లేయర్స్, లాట్ ఆఫ్ యు నో I think those periods are very, very different in this film. It doesn't happen in one or two years. In a film, we are trying to tell a story which happened between 83 to 2003. Most of the time, most of the incidents happened between that. I enjoyed being that. I enjoyed going through those transitions. My films also, I think people expect a lot of layers, expect a lot of complex situations. They don't want just one thin line story. They'd like to see a lot of value added experience in one film. So I think this film is all that. It is just not only me, but also beautiful actors surrounding Maharaj's character. అకార్డింగ్ టు అస్, మీరు గోపినాథ్ గారి క్యారెక్టర్ లో ఎంజాయ్ చేశారంటే మేము తప్పకుండా సినిమా చూసి ఎంజాయ్ చేస్తాము. అండ్ సుధా గారు, మీకు ఒక టఫ్ క్వశ్చన్ ఇద్దాం అనుకుంటున్నా లాస్ట్ కి. యాక్చువల్గా మీరు వెంకటేష్ గారితో, మాధవన్ గారితో అండ్ సూర్య గారితో చేశారు కాబట్టి, వర్క్ చేశారు కాబట్టి, ముగ్గురికి యాజ్ ఎ యాక్టర్ అవుట్ ఆఫ్ 10 వేయాలంటే ఎంత ఇస్తారు? All of them 10 on 10. Exactly what I tell them to do. That's so nice. Actually, 10 on 10 వేసుకునే ఆర్టిస్ట్లు కాబట్టి వాళ్ళని తీసుకోవడం జరిగిందని చెప్తారు మీరు, అంతే కదా? వెరీ నైస్. అండ్ ఫైనల్లీ నవంబర్ 12th నా ఓటీటీ ప్లాట్ఫామ్ పైన రిలీజ్ అవుతుంది ఆకాశమే నీ హదురా అనే సినిమా. సో మాకు దివాళీ ధమాకా ఏ పటాకిలాగా పేలుతుందని చెప్తారు మరి? లక్ష్మీ పటాస Lot of moments are there, throughout the film, which will, you know, give you a wonderful experience. So, Ramya, thank you so much for making us, you know, I think go back, revisit and bring back all the memories to you. I'm really hoping and wishing people will enjoy this film. It will be a family film, it will be a wonderful family experience when you watch this at home. It is a festive season. So, thank you, and please do tune in and watch this film. Please do get on to Prime Videos, and Akasham Niyadura will be a very special watch. Definitely, sir. Thank you and you're welcome. నిజంగానే చాలా అద్భుతమైన సినిమా. మీ సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వాళ్ళందరూ రెడీగా ఉన్నారు రిమోట్లు పట్టుకొని. అండ్ డెఫినెట్లీ ఈ దీపావళికి మీరు అన్నట్టుగా లక్ష్మీ కురవబోతుంది మీ పైన అని అనుకుంటున్నాం. సో కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి కూడా, అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రమ్య, బాయ్. చూశారు కదా సూర్య గారు, సుధా గారు మాట్లాడిన ముచ్చట్లు మంచిగా అనిపించింది కదా. మరి ఇట్లా వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నప్పుడు సినిమా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు చూద్దామా అనిపిస్తూ ఉంటుంది, ఇది న్యాచురల్. సో ఎస్, నవంబర్ 12th రిలీజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా మీరు ఈ సినిమాని చూడొచ్చు అప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ పైన. అండ్ మీ అందరికీ ఆఖరిగా నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, చాలా జాగ్రత్తలు తీసుకొని చేసుకోవాలి పండగ ఇలాంటి టైంలో కాబట్టి. ఎస్, అడ్వాన్స్గా మీ అందరికీ హ్యాపీ దివాళీ, అండ్ తప్పకుండా సినిమాని చూడండి.